హాయ్ ఫ్రెండ్స్, టీమ్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకి ఫంక్షన్స్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ లేదా మల్టిపుల్ వేరియబుల్ క్యాల్కులస్ అని చెప్పి ఉంటుంది. ఆ రెండిట్లలో కూడా ఈ టాపిక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను మీకు రెండు ప్రాబ్లంలు ఇచ్చాను. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్ దెన్ ప్రూవ్ దట్ their product is maximum when they are equal. I repeat again, 3 numbers is constant, sum of 3 numbers. ఇప్పుడు x, y, z అనేవి 3 నెంబర్లు తీసుకోండి. వీటి యొక్క సమ్ ఏంటంటే కాన్స్టెంట్ అంట. ఓకే, ప్రూవ్ దట్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం. ప్రొడక్ట్ ఏంది? ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ ఈక్వల్. అది ఒక కండిషన్. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ 3 పాజిటివ్ నెంబర్స్. 3 పాజిటివ్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఊ సమ్ ఈస్ 100. ఇప్పుడు ఎక్స్ వై జెడ్లు అనేవి 3 పాజిటివ్ నెంబర్లు అనుకోండి, ఇవే మనం కనుక్కోవాలి. ఇచ్చిన కండిషన్ ఏంది? సమ్ అనేది 100, ఊస్ ప్రొడక్ట్ ఈస్ మ్యాక్సిమం, వీటి ప్రొడక్ట్ కూడా మ్యాక్సిమం అట. అయితే ఫ్రెండ్స్, దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఆఫ్ 3 నెంబర్స్ కాన్స్టెంట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఏంటంటే 100 అన్నాడు. అంతే తేడా. సో నేను ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, మీరు సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఫస్ట్ది సెకండ్ది యాజ్ ఇట్ ఈజ్, ఎక్సెప్ట్ దిస్ కాన్స్టెంట్, అంతే. ఓకేనా? మీరు సాల్వ్ చేయండి. వచ్చాక మీరు ఏమన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చినా కానీ మనకి యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో పింగ్ చేసేయండి. ఓకేనా? ఐ విల్ చెక్ ఇట్. రైట్ ఫ్రెండ్స్, ఎంతమంది చేస్తారో నేను కూడా చూస్తాను. ఎనీ హౌ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. ఫస్ట్ సొల్యూషన్, ఐఎమ్ కన్సిడరింగ్ 3 నెంబర్స్. లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బి 3 నెంబర్స్. ఓకే, నౌ వాట్ దే ఆర్ గివెన్ ఏ కండిషన్? సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ కాన్స్టెంట్. సమ్ మీన్స్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. ఐ కెన్ కన్సిడర్ వేర్ కే ఈజ్ ఎ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్ ఐఎమ్ కన్సిడరింగ్. ఓకే నౌ ఫ్రెండ్స్, అండ్ వాట్ ఈస్ ద కండిషన్ దే గివెన్? ఇస్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్స్? ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం. సో ప్రొడక్ట్ మీన్స్ ఎక్స్ వై జెడ్. నౌ వీ హావ్ టు ప్రూవ్ దిస్ ఎక్స్ వై జెడ్ ఈస్ ఎ మ్యాక్సిమం వెన్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు కే. And moreover, these three are equal, we have to prove. Okay? Now you observe friends, I am considering the given function f of x comma y comma z is the product of 3 numbers. That is x, y, z. And the condition I am considering as a phi of x comma y comma z, which is equal to x plus y plus z minus k is equal to 0. Okay, first this is equation number 1 friends. Next consider this as equation number 2. Okay. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము, ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి? ఓకే ఫ్రెండ్స్, ఫంక్షన్ అనేది మనకి ఎక్స్ వై జెడ్లలో ఉంది, 3 వేరియబుల్స్లో ఉంది. కాబట్టి మనము లాగ్రాంజెస్ అన్డిటర్మైన్డ్ మల్టీప్లైయర్స్ మెథడ్ సాల్వ్ చేస్తాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, లాగ్రాంజెస్ అన్డిటర్మైన్డ్ ఫంక్షన్లో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ని మనం ఎలా తీసుకోవాలంటే, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ప్లస్ లాండా ఇంటూ కండిషన్, ఇచ్చిన కండిషన్ పై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమా మినిమా రావాలి అంటే మాత్రం మనం స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు స్టేషనరీ పాయింట్స్ ఎలా వస్తాయంటే, ఇచ్చిన ఫంక్షన్ ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్లో ఉంటే అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్తో డెరివేటివ్ చేయండి. అంటే ఎఫ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ అంటాం దీన్ని మనం, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఏం చేయాలంటే, ఈక్వేట్ టు 0 చేయాలి. ఈ మూడింటిని ఈక్వేట్ టు 0 చేస్తే మనకి రిలేషన్ వస్తుంది. ఏం రిలేషన్ వస్తుంది అంటే, ఎక్స్ వై జెడ్లలో రిలేషన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ కావాలంటే, యూజ్ కండిషన్ ఏంటిది, ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ వాడుకుంటే మనకి వీ విల్ గెట్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మ్యాక్సిమం ఎంత అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన ఫంక్షన్ని నేనేమనుకుంటున్నాను, కన్సిడర్ ద లాగ్రాంజెస్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ప్లస్ లాండా ఇంటూ పై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఓకే వాట్ ఈస్ ద స్మాల్ ఎఫ్ ఇయర్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ప్లస్ లాండా ఇంటూ వాట్ ఈస్ ద పై ఇయర్ యూ హ్యావ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ కే ఓకే నౌ దిస్ ఈస్ క్యాపిటల్ ఎఫ్ ఫ్రెండ్స్ కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3 Now we need to find out the stationary value. For that, differentiate equation 3 partially with respect to x, y, z and later equate to 0 to get the stationary value.
నౌ డో ఎఫ్ బై డో ఎక్స్ ఫ్రెండ్స్, ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ ఎఫ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఎక్స్తో చేసేటప్పుడు వైజెడ్లు అనేవి మనం ఇండిపెండెంట్గా అంటే కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఇక్కడ వైజెడ్ అనేది కాన్స్టెంట్ తీసుకుంటున్నాము, ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్, వన్ ఇంటూ వైజెడ్ అనేది వైజెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్, ఇక్కడ ఎక్స్ ఉందా లేదు కాబట్టి దీని డెరివేటివ్ జీరో, ఇక్కడ ఎక్స్ ఉందా లేదు కాబట్టి ఇది కూడా మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, దీని డెరివేటివ్ జీరో, ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి జీరో ప్లస్ జీరో మైనస్ జీరో సరిపోయింది. సో ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే వైజెడ్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే మనము ఏం రాసుకోవచ్చు అంటే వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు డో ఎఫ్ బై డో ఎక్స్ చేసాం, డో ఎఫ్ బై డో వై చేద్దాం. డో ఎఫ్ బై డో వై మీన్స్ ఎఫ్ సఫిక్స్ వై అనేది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై అని అర్థం. వైతో చేసేటప్పుడు ఎక్స్జెడ్లు అనేవి ఇండిపెండెంట్ కాబట్టి కాన్స్టెంట్గా తీసుకుంటాం, ఎక్స్జెడ్ అనేది కాన్స్టెంట్, వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది వన్ ప్లస్ లాంబ్డా ఇంటూ, ఇక్కడ ఎక్స్ ఉంది వై లేదు కదా సో దీని డెరివేటివ్ జీరో, ఇక్కడ వై ఉంది వై డెరివేటివ్ వన్, ఇక్కడ వై ఉందా లేదు కాబట్టి దీని డెరివేటివ్ జీరో, కాన్స్టెంట్ డెరివేటివ్ జీరో. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ జెడ్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా. ఇప్పుడు డో ఎఫ్ బై డో జెడ్ చేద్దాం, అంటే ఎఫ్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ జెడ్ డెరివేట్ చేస్తున్నప్పుడు మనం మిగిలిన వేరియబుల్స్ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలన్నట్టు, అంటే ఇండిపెండెంట్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. ఎక్స్ వై అనేది కాన్స్టెంట్, జెడ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ జెడ్ ఇస్ వన్, వన్ ఇంటూ ఎక్స్ వై అంటే ఎక్స్ వై ప్లస్ లాంబ్డా ఇంటూ, ఇక్కడ జెడ్ ఉందా లేదు ఇక్కడ ఉందా లేదు కాబట్టి వీటి డెరివేటివ్స్ ఏంది జీరో, ఇక్కడ జెడ్ ఉంది జెడ్ డెరివేటివ్ ఎంత వన్, మైనస్ కే ఉంది కే అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేటివ్ జీరో. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది అంటే మనకి ఎక్స్ వై ప్లస్ లాంబ్డా ఇంటూ వన్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ గెట్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి అన్ని కూడా రిలేషన్ లాంబ్డాలలో ఉన్నాయి. సో మనం ఏం రాసుకోవచ్చు దీని నుంచి అంటే yz is equal to xz is equal to xy is equal to minus lambda. సో దీన్ని ఇప్పుడు దీని నుంచి ఏం కనుక్కోవాలంటే మనం ఎక్స్ వై జెడ్ యొక్క రిలేషన్ వస్తుంది. ఫస్ట్ టూ సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తే చూడండి ఏముంది నాకు yz is equal to xz ఉంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జెడ్ క్యాన్సల్, y is equal to x, దీనికి ఒక బాక్స్ ఇచ్చేద్దాం మనం. ఎప్పుడైనా సరే ఏదైనా ఆన్సర్ వచ్చినా సింప్లిఫై చేసినప్పుడు బాక్స్ ఇవ్వడాన్ని మర్చిపోకండి, మనకి ఈజీగా ఉంటుంది ఫైండ్అవుట్ చేయడానికి. ఇక్కడ వరకు చేసినందుకు కూడా మార్కులు ఏమైనా వచ్చేది ఉంటే ఇది కరెక్ట్ అయితే దీనికి కూడా మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఫ్రెండ్స్, నెక్స్ట్ది ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వైలో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ ఫ్రెండ్స్, అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇప్పుడు దీనికి కూడా ఒక బాక్స్ ఇద్దాం. ఈ రెండింటి నుంచి ఏం చెప్పుకోవచ్చు చెప్పండి మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. మనకి ఇది ఎక్స్ వై జెడ్ రిలేషన్ వచ్చింది కానీ వాల్యూస్ వచ్చినా రాలేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ ఇన్ ఫై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఏంటిది అది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎక్స్ వాల్యూ ఎంత ఎక్సే అనుకోండి, వై వాల్యూని ఎక్సే అనుకోండి, జెడ్ వాల్యూని ఎక్సే అనుకోండి, అన్నిటిని నేను ఎక్స్లో మారుస్తున్నాను. అప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కే, దాని నుంచి చెప్పండి త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కే బై త్రీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే బై త్రీ. దీనికి బాక్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్ తెలిసిందా మీకు, తెలిసింది ఎంత అది కే బై త్రీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే బై త్రీ అయితే వై ఎంత కే బై త్రీ, జెడ్ ఎంత కే బై త్రీ. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు వాడు, ఇది మ్యాక్సిమం అవుతుందట. ఏం ప్రూవ్ చేయాలి మనము, ఇవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలని చెప్పింది. ఈక్వల్ వచ్చినా లేదా వచ్చినాయి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్లో పెట్టాలి. వాట్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. పెడితే ఏమొస్తుంది అంటే కే బై త్రీ ఇంటూ కే బై త్రీ ఇంటూ కే బై త్రీ. సో సింప్లిఫై చేస్తే కే క్యూబ్ బై త్రీ, ఇదేమో మ్యాక్సిమం వాల్యూ. మనకి ఇక్కడ మ్యాక్సిమం వస్తుందా రావట్లేదా అని ప్రూవ్ చేయమన్నాడు, అంటే ఇవి ఈక్వల్ అవుతాయని అడు. చూడండి ఒకసారి ప్రాబ్లం ఏమిచ్చాడు, వెన్ దే ఆర్ ఈక్వల్ అన్నాడు. చూడండి వెన్ దే ఆర్ ఈక్వల్ అన్నప్పుడు మ్యాక్సిమం వచ్చినా లేదా, మనకి ఈక్వల్ వచ్చినా లేదా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారండి, ఈ సెకండ్ ప్రాబ్లం కూడా ట్రై చేయండి, కే ప్లేస్లో హండ్రెడ్ పెట్టండి, మీకు వచ్చేస్తుంది అదే ఆన్సర్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.